ఏ పరిశ్రమలైనా సరే మీరు సగటు మనిషి తాలూకు ఆరోగ్యాన్ని చెడగొట్టి సగటు వ్యక్తి తాలూకు భవిష్యత్తును చెడగొట్టే హక్కు ఎవరికీ లేదు ఈ భూమి మన వారసత్వంగా వచ్చింది ఒక అద్దింటిలోకి వెళ్తేనే అద్దింటి యజమాని ఏమంటాడు మాకు ఇక్కడ మేక కొట్టకూడదు ఇక్కడ సీల కొట్టకూడదు ఇది చెప్పు ఇక్కడ విరక్కకూడదు 100 లెక్కలు చెప్తారే మనకి ఒక అద్దింటిలోకి అలాంటిది భూమి సొంతమా జగన్ రెడ్డి గారి సొంతమా ఇది లేదా వైసీపీ నాయకులు సొంతమా ఈ భూమి అంతా మీరు ఏదనుకుంటా చేసుకుని వెళ్ళిపోతుంటే అడిగేవాళ్ళు లేకపోతే ఎట్లాగా మీరు ఇష్టానికి మీరు ఏదనుకుని చేసుకుని వెళ్ళిపోతే మీరు వారసత్వంగా వచ్చింది మీరు చాలా జాగ్రత్తగా ఒక అద్దిల్లేది మహాబతికితే సగటు ఆయుష్ భారతదేశంలో 64 సంవత్సరాలు ఈ 64 సంవత్సరాల్లో మీకు సంక్రమించిన ఈ భూమిని చాలా పదిలంగా దాచుకొని భవిష్యత్ తరాలకు ఇవ్వాలి రోడ్డు మీదకి వెళ్లి పాదయాత్ర చేసి ముద్దులు పెట్టుకుంటే కాదు వాళ్ళ భవిష్యత్తుకే ఆలోచించాలి ముద్దులు పెట్టండి తప్పే అంటల ప్రేమ వస్తుంది మరి ఆ ప్రేమ నిలబడాలి కదా జగన్ రెడ్డి గారి పాదయాత్రలో నిమిరి అమ్మ అయ్య అంటే ఖచ్చితంగా అది హృదయాన్ని కదిలించేది మంచిదే ఆ ప్రేమ ఉండాలి మనిషికి ఆ ప్రేమ ఉండాలి మరి ఆ ప్రేమ ఎలా చూపిస్తారు మీరు పాలసీ రూపంలో చూపించాలి మీరు పదవిలో రాకముందు దివీస్ అనే పరిశ్రమని కాలుష్యం వెదజల్లే పరిశ్రమని మేము బంగాళాఖాతంలో కలిపేస్తామని చెప్పి రాగానే వాళ్ళకి మీరు అనుమతులు ఇస్తే మరి ఏం విలువల మీద మేము మాట్లాడుతున్నారు మీరు ఎలాంటి వ్యవస్థ మీద నడపాలనుకుంటున్నారు మీరు దివీస్ పరిశ్రమ గురించి మాట్లాడాలన్నా నిజంగా పారిశ్రామికీకరణ కోరుకునే వ్యక్తి నేను డెవలప్మెంట్ జరగాలి మన ఇన్ని లక్షల మంది జనాభా ఉన్నప్పుడు ప్రతి ప్రాంతంలోనూ దాదాపు మనకి తూర్పుగోదావరి జిల్లాలో 50 లక్షల మంది జనాభా ఉన్నప్పుడు ఇక్కడ పరిశ్రమలు రావాలని కోరుకునే వాళ్ళం కానీ పరిశ్రమలు ఎలా ఉండాలి ఖచ్చితంగా అభివృద్ధి జరిగేటప్పుడు విధ్వంసంతో కూడుకునే ఉంటుంది తెలియని వాడిని కాదు నేను ఒక ఇల్లు కట్టాలంటేనే ఒక భూమి తవ్వాలి పురుగు పుట్ర చచ్చిపోతే అందుకని భూమి పూజ చేస్తాం క్షమించమని భూమాతని తల్లి క్షమించి నేను నా కోసం ఇల్లు కట్టుకున్నా అలాంటిది అంటే మన 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 సంస్కృతి మన భారతదేశపు సంస్కృతి ప్రాయశ్చిత్తంతో కూడింది ఇది మనం కోరుకుంటాం తల్లి తమ్మి భూమాతని భూమిని చాలా పదిలంగా చూసుకుంటాం మనం